సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మా పార్టీ అధ్యక్షులు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మున్సిపాలిటీలు కానీ లేదా కార్పొరేషన్ నాలుగు క్లస్టర్లు చేసి ఆ క్లస్టర్లలో పార్టీ అధ్యక్షులను నియమించి వారితో పాటు అక్కడ ప్రధానంగా పార్టీ అధ్యక్షులకు దోహదపడే విధంగా ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ఈ విధంగా కోశాధికారులు అందరినీ కూడా నియమించే ఒక ప్రక్రియ రాష్ట్రంలో ఈ మధ్యనే వారి ఆధ్వర్యంలో అమరావతిలో జరిగింది మన కేంద్ర పార్టీ ఆఫీసులో. ఆ విధంగానే జిల్లా స్థాయిలో ఇప్పటికే మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు కాడసాన్ రామగోపాల్ రెడ్డి గారు రెండు జిల్లాలకు కూడా అధ్యక్షులుగా ఉండి వారు ఇప్పటికే చాలా నియామకాలు కూడా చేయడం జరిగింది. ఇంకా మండల స్థాయిలోనూ 27-28 అనుబంధ సంస్థలు ఉన్నాయి, వాటికి కూడా అధ్యక్షులు నియమించడము ఇవన్నీ ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా కమిటీ నియామకం పూర్తవుతుంది. అంచేత అవన్నీ కూడా మా ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మిగతా ముఖ్యమైన లీడర్లు శాసనమండలి సభ్యులు కానీ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ వీళ్ళందరికీ కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ వీరందరికీ కూడా తెలియజెప్పి ఈరోజు మన కర్నూలు నంద్యాల జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ఒకసారి సమీక్షించడం జరిగింది. తప్పకుండా ఇది పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి ఆ విధంగానే మా పార్టీ అధ్యక్షులు కూడా ఈ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించి వాళ్ళు రాబోయే రోజుల్లో అమలు చేస్తారని చెప్పి చేయాలని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంచేతే మేము ఈరోజు అందరూ కూడా ఇక్కడ సమావేశమై మా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఏ కార్యక్రమాలు ఎప్పుడు చేయాలని తేదీలు వారికి కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఇది పూర్తయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా సమావేశాలు ఉంటాయి, మండల స్థాయిలో కూడా సమావేశాలు శాసనసభ్యుల శాసనసభ అభ్యర్థులు మాజీ శాసనసభ్యులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది పార్టీ పటిష్టతకే కాకుండా రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరందరికీ కూడా సముచిత స్థానం కల్పించి పార్టీ వారికి అన్ని రకాల కూడా ఆదుకునే విధంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.